వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం ఇన్స్టెంట్ టమాటా దోశని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం ఒక రెండు పెద్ద సైజులో ఉన్న టమాటాలు, ఒక నాలుగు ఎండుమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయలని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము. ఇందులో రెండు కప్పులు రవ్వను వేసుకుందాం. ఇది మీడియం సైజు రవ్వ. ఇందులో ఒక కప్పు బియ్యపిండిని వేసుకుందాము. ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు గోధుమ పిండిని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ని వేసుకుందాం. తర్వాత ఇందులో ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని జారుగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. పిండిలో ఎలాంటి ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనకి పిండి అనేది కొంచెం గట్టిగా అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ తరుగు వేసుకుందాము. ఇందులో మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని పిండిని జారుగా ఉండేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగ జారుగా ఉండాలి. చిక్కగా కానీ ఉన్నట్లయితే మనకి దోశ అనేది సరిగా రాదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్లోకించి దోశ ప్యాన్ పెట్టుకుందాము. ఇది కాగిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా దోశని ఇలాగ వేసుకోవాలి. దోశని ఇలా వేసుకుంటే మనకి దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము. దోశ మనకి ఒకవైపు కుక్ అయిపోయిందండి. ఇప్పుడు రెండో వైపు కూడా 1 నిమిషం పాటు కాల్చుకుందాము. ఇంతేనండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా టమాటో దోశ. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుంటాము. ఈ దోశల్ని వేసే ప్రతిసారి దోశ పిండిని గరిటతో బాగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి కానీ గట్టిగా అయినట్లయితే కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ పిండిని జారుగా ఉండేలాగా కలుపుకోవాలి. ఈ దోశని ఏ చట్నీతో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.